మంది వుడ్ వర్క్ స్టార్ట్ అయింది మీరు చూపించట్లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు చూపిస్తాను అనమాట. మేము ఎంత కాస్ట్లీ ఇది కట్టుకున్నాం, ఈ పిల్లనేమో తక్కువ కట్టుకున్నాం అని అంటారు. నేను కొన్ని వందల వీడియోలు కొన్ని వందల వెబ్సైట్లు చూసి అరే ఇది ఎందుకు పెట్టించాను, ఆ రోజు ఇంత తిక్కల్లా అన్నాడు. ఇప్పుడు చేస్తానంటే ఇది ఓ ఇంతసేపు ఆలోచించి ఇంక నీరసం వస్తుంది, మైండ్ పోద్ది, నాకు నిద్ర కూడా పట్టదు. ఈ వాల్ కోసం నేను ఎన్ని రోజులు ఎన్ని చూసి ఎంత చేశానంటే టీవీ యూనిట్ వద్దని చెప్పాను. అందుకే మా ఇంజనీర్ గారు ఏం చేశారంటే నరం లేని నాలుగు వంద అంటది పట్టించుకుంటే. అంటే హాయ్ అండి, అందరికి నమస్కారం, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్లో చెప్పండి. మా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఉదయాన్నే అంటే మాకు ఈ ఎండల వల్ల ఏమో అందరు గొంతులు పోయినాయి, హుషారు ఉండడం లేదు, నాకంటే దగ్గు తగ్గడం లేదు. ఐరన్ బట్టలు తెచ్చిన దాంట్లో చుట్టేస్తుంది. విరాయి చవితికి కుట్టించా. నాగలక్ష్మికి ఏమో దగ్గు, నాకేమో ఇదంతా తలనొప్పి. జలుబు చేసి లోపల అంటే బయటికేం లేదు మాకు జలుబు. ఏందో ఇక్కడ నొప్పులు అని అంటున్నాను, ఇక్కడంతా పెయిన్స్. అసలు వీడియో తీయకూడదు అని అనుకున్నాం కానీ దేవుడే ఓపిక తెచ్చింది అనమాట. ఏమేమి చేసిందో కూడా నేను చెప్తాను. వాడంటే ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలి, మాకు ఇంట్లో ఇద్దరికి కుదరలేదు అప్పుడు, అందుకని చెప్పేసి ఉగాది ఆది లేడు. ఆ రోజు శ్రీరామనవమి రోజు మాకు ఉగాది శ్రీరామనవమి అనమాట. అందువల్ల వాడు అని గుడికి వెళ్దామని అడిగాడు. నాకు గుడికి వెళ్దామన్నాడా అన్నాడు. అది కాలిపోద్ది ఈ రోజు ఖచ్చితంగా రాలేను, ఈ రోజు ఓపిక లేదు అంటే వాళ్ళిద్దరు వెళ్తా ఉన్నారు. అది కూడా వెళ్ళలేదులేండి, నేను రాకపోతే కదలరా. ఈరోజు మా కొత్త ఇంట్లో కూడా పూజ అయిపోయింది, అక్కడ వర్క్ జరుగుతుంది అది చూపిస్తాను. ఐలాండ్కి మెజర్మెంట్స్ కావాలన్నారు, సో దానికి ఇప్పుడు వెళ్ళి మెజర్మెంట్స్ ఇవ్వాలి, ఎంత సైజ్ కావాలి ఏంది అని అనేది. ఇంకొన్ని టిప్స్ కూడా చెప్తాయి ఈ వుడ్ వర్క్లో ఏంటి ఎలా అని అనేది కూడా. అలాగే మా ఇల్లు అప్డేట్ చాలా చేంజ్ అయింది మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసిన దానికి ఇప్పటికి. సో అదంతా చూపిస్తాను, చూస్తూ ఉన్నాను వీడియో. ఇది లాస్ట్ వీడియోలో చూపించాం కదా, బైక్ తెచ్చినా కానీ ఇది బైక్ లో నడపచ్చు. మా పాప ఓన్లీ కూర్చొని పెట్టి డాన్స్ చేస్తా ఇలా ఇలా ఎగురుతి అదే కిందకి దిగేయాల. అది అది ఇక్కడికి ఇక్కడరా, ఇంకో మ్యూజిక్ పెడతా, ఇంకో మ్యూజిక్, నెక్స్ట్ మ్యూజిక్ ఎగురు కనుక. అయ్యో ఇది కూడా స్టెప్పే నాన్న, ఇది కూడా స్టెప్పే. ఇప్పుడు వేయాలి, ఇప్పుడు వేయాలి, ఇప్పుడు వేయాలి. రాత్రి అత్తా ఇలా ఇలా అనొస్తా ఉంటుంది నాతోటి. ఆనందం కాదు, నేను నందు ఈ పిల్ల నాగలక్ష్మి అందరూ కూర్చొని ఇక్కడ సాయంత్రం ఉంటుందా అప్పుడు పాటలుకునేది డాన్స్ చేస్తాం. వాడి నందు ఈ పిల్ల వేస్తారు, మేమందరం చూస్తూ ఉంటాం. వీడియోలు చాలా తిరగకూడదు, స్టెప్పులు వేయాలి, స్టెప్పులు వేయాలి. అదితా అదితి చూడు, అదే బాగా ఇష్టం అదితకి డాన్స్. సింగపూర్ అనేది మాది మధ్యంతా టూర్ వెళ్దాం టూర్ వెళ్దాం అంటా ఉన్నాడు, ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్దామని. అందుకని సింగపూర్ సింగపూర్ అంటా ఉన్నాం కదా, అది ఆ పేరు గుర్తుపెట్టుకున్నట్టుంది. పూజ అయిపోయింది, బాగా రెడీ చేసింది దేవుడిని. వడపప్పు పానకం మెయిన్. ఆ ఇంట్లో కూడా పెట్టా ప్రసాదం, వాచ్మెన్ అంకుల్ని తీసుకోమన్నా. మామూలుగా ఏ ప్రసాదం చేసినా అందరూ పెడతాయి సార్, ఓపిక లేక పెట్టడానికి కూడా ఓపిక లేక ఏం పెట్టలే వాళ్ళకి పని వాళ్ళకి. ఆ వాచ్మెన్ అంకుల్ పెడతా అన్నాడు. మామూలు కూడా వచ్చాయి ఊరగాయకి, మాది కొట్టిస్తా అని రెండు రోజుల నుంచి అంటున్నా. అందుకే కడిగి తుడిచి పెట్టుకున్నాం కానీ కొట్టలేదు లేదు. నువ్వు ఇంకా మామిడికాయ ఊరగాయ సాయంత్రం మామిడికాయ ఊరగాయ పెడతాము, అది కూడా మా అన్న కొట్టేది ముక్కల వీలైతే తీస్తాడు, అది కూడా అప్లోడ్ వీడియోలో వస్తుంది చూడండి. రేపు శ్రీరామనవమి, సో టైం ఇప్పుడు నైట్ 8 అయింది. ఇక ముగ్గులేస్తుంది కవిత, ఇంక బాగా కదా చాలు, రేపు వేసుకుంది. ఉదయాన్నే ఆ ఇంటి దగ్గర ఇంటి దగ్గర చేయడం లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నైటే చేసుకుంటున్నాం అనమాట. ఎలాగో ఉదయాన్నే పని వాళ్ళు వచ్చేస్తారు, అంటే మన వాళ్ళు హిందీ వాళ్ళు కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఉదయాన్నే వచ్చేలోపు వచ్చేస్తారు అని చెప్పేసి ఇప్పుడే కొంచెం
చేసేసుకుంటే ఉదయాన్నే వచ్చేసి ఇంకా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ టైం చేసేసిన అన్నమాట. ఉదయాన్నే వచ్చి ముగ్గేసి అవన్నీ క్లీన్ చేసేసరికి 9 అయింది. వాళ్ళ పనులు 8:30 వస్తారు, అందుకని డోర్ వేసినట్టున్నారు. ఇక్కడ కూడా పూజ ఇచ్చింది, అక్కడ కూడా నీట్ గా తుడిచినట్టున్నా, తుడిచి పెట్టుకున్నా. ఎందుకంటే ఎంత తుడిచినా ఇది ఇక్కడే కదా పని చేసేది, ఇది జమ్మని వెళ్ళిపోదు. పాపం వాళ్ళు ఇప్పుడు నేను రేపు పూజ చేసినా కూడా ఉంచరు, వచ్చి డక్కన డోర్ వేస్తారు. ఎందుకంటే ఆ గాలి వల్ల దీపం కొండెక్కింది అని చెప్పేసి ఆ దుమ్మంతా పోతుంది. అందుకని ఒక్కోసారి ఈ మధ్య పూజ సరిగా చేయట్లేదు ఇంట్లో. ఎప్పుడు చూసినా ఇంకా ఈ పండుగలు ఉంటుంటారు, ఇంక వాళ్ళ ముందు కష్టం ముందులు చేయడం అని చెప్పేసి పండుగలు అప్పుడు శనివారం శుక్రవారం అది చేసుకుంటున్నాం. ఏం చేస్తాం, రేపు నీట్ గా బ్లాగ్ అదిరిపోద్ది, ఇది కంటిన్యూషన్. ఇప్పుడు అక్కడికి వెళ్దాము, ముందు ఐలాండ్ వాళ్ళు మెజర్మెంట్స్ కావాలంటున్నారా, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం, ఇల్లు చూపిద్దాం. ఇది ఈ రోజే అప్లోడ్ చేస్తాం సాయంత్రానికి, చూద్దాం. పందుమా ఇట్లా ఛాలెంజ్ లాగా ఈసారి వీడియో అప్లోడ్ అవుతే లేదు అనేది పందెం వేసుకుందాం మనం. సాయంత్రం 5 గంటలకి శ్రీరామ శుభాకాంక్షలతో వీడియో స్టార్ట్ అవుతుంది. అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కామెంట్స్ ఇస్తే చూడండి, 14,000 మంది ఉన్నారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా శారీ షాపింగ్ కానీ డ్రెస్సులు కానీ వెళ్తే నాగలక్ష్మికి డైలీ కట్టుకునే ఒకేసారి తెస్తా, ఎక్కువ తెస్తా, ఒకేసారి కుట్టిస్తా అయిపోద్ది అని. అప్పుడు ఒకటి దానికంటే నాకు నచ్చినప్పుడు కట్టుకుంటుంటాను. ఆ పిల్ల చిన్న చిన్న ఇట్లాంటి పండుగలకు అన్నిటికి కట్టుకుంటుంది. నానేమో నువ్వేమో ఇంత కాస్ట్లీ ఇది కట్టుకున్నావు, ఈ పిల్లనేమో తక్కువ కట్టుకున్నావు అని అంటారు. కానీ అది ప్రమోషన్. నెక్స్ట్ వీడియోలో నేను కట్టుకుంటాను, చూస్తారులే మీరు కూడా ఏదో ఒక రోజు వీడియో. ఏ ఒక్క వీడియోలు రావా రాకుండానే ఉంటాయి, చీర కట్టుకోవడానికి. మమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు కావాలి వాళ్ళు చూస్తే అర్థం, వాళ్ళకి తెలుసు అనమాట మేము ఎలా ఉండదు అనేది. బయట వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం అపార్థం చేసుకుంటాం, అది కామన్ అన్న అపార్థాలు చేసుకుంటాం. చిన్న చిన్నవి ఉంటాయి, లేకుండా ఏ ఇల్లు ఉండదు ఎంత ఇదైనా గానీ. అవి ఉంటేనే జీవితం. నేను రీల్ పెట్టాం కదా ఇన్స్టాగ్రామ్ లో, నాగలక్ష్మి సైడ్ చేశారు కదంట నువ్వు ఉన్నావు దాంట్లో. పెట్టలేము అట్ట తీసినాడు మా తమ్ముడు, తీసి ఉండాలి కదా. అదొకటి పాలు పొంగించేటప్పుడు లైటింగ్ లేదు, నేను పాలు పొంగించే కాడే ఉన్నాను అనమాట. పాలు పొంగించే అంటే ఇప్పుడు 24 అవర్స్ ఉంటది రోజుకి, ఆ రోజు వీడియో మొత్తం పెట్టలేం కదా. అక్కడ జరిగే 10-15 నిమిషాలు 20 నిమిషాల్లో వీడియోనే ఉంటది. అది ఏది కవర్ అయితే కంటెంట్ ఏది బాగుంటే అది పెడతాం. నరం లేని 4 1 అంటది పట్టించుకుంటే అంటే. సో రెగ్యులర్ గా ఎట్లయితే పూజ చేస్తామో అలాగే చేసాం అనమాట పూజ. వరకు చాలా మంది వుడ్ వర్క్ స్టార్ట్ అయింది, మీరు చూపించట్లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు చూపిస్తాను అనమాట. హాల్లో వస్తే ఇలా వస్తుంది దూలాలాగా అనమాట. పాత రోజుల్లో దూలాలు ఉంటాయి కదా, ఇంకా ఇది అయిపోయింది, పాలిష్ ఉంది. పూజ గదికి ఇట్లా చేయించుకున్నాను, పూజ గదికి ఇంకా డిజైన్ వస్తుంది, బ్రాస్ ఫిట్టింగ్ వస్తుంది. అదొక చెప్పింది, ఎప్పుడు వద్దన్నారు 2-3 వీక్స్, వాళ్ళు 8 వీక్స్ చెప్పారు. ఆర్డర్ మనకు సరిపోద్ది, సరిపోద్ది అని మనం ముందుకే ఇచ్చాము. ఇక్కడైతే ఇలా వస్తుంది పోల్స్ లాగా అనమాట. మా ఇంజనీర్ ఆరు ఇచ్చారు, కాకపోతే నేనేం చేసినానంటే వుడ్ వర్క్ ఎక్కువ అవుతుంది, ప్లేస్ కంజెస్ట్ ఇక్కడ వస్తుంది 6 అంటే ఈ డైనింగ్ టేబుల్ వేస్తే కంజెస్టెడ్ అవుతుందేమో అని చెప్పి ఇట్లా చేయించాను. ఒకవేళ కంజెస్టెడ్ కాకుండా ఫ్రీగా ఉంటుందంటే మళ్ళీ చేయిస్తా అట్టనమాట. ఇది వెరీ న్యాచురల్, ఎందుకంటే టీవీ యూనిట్, టీవీ యూనిట్ లాంటిది, కాకపోతే బుక్ ర్యాక్ లాగా, బుక్ ర్యాక్ అలాగే షో ర్యాక్ అన్నీ ఇక్కడే అనమాట. నాకు తెలిసి ఇప్పుడు రోజులు ఎవరు టీవీ యూనిట్ ఇలా చేయట్లేదు అనుకుంటా. బాగుంది, బాగా వచ్చింది మాది, చాలా బాగుంటుంది. ఉయ్యాల చిన్న ఉయ్యాల, ఈ చిన్న ప్లేస్ లో ఉయ్యాల యాడ్ పడతాయి. ఇక్కడ ఇంతే కదా ప్లేస్, ఇంత వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది అమ్మాయి, ఇది ఎంట్రన్స్ వస్తుంది కదా, ఈ వాల్ ని కొంచెం హైలైట్ చేసుకోటి ఇక్కడ ఇది చేయించుకోవాలి. కబోర్డ్ వస్తుంది, లోపల బుక్స్ కానీ బుక్స్ అంతెత్ అంతెత్ కాదు, ఇంకా పార్టీషన్స్ చేయాలంటే అది ఊరికే కొట్టి పెట్టాను అంతే, ఇంకా అవ్వలేదు దాని పని. ఇక్కడ ఇక్కడ ఏంటిది, ఇది వచ్చేసి మామూలుగా మా ఇంజనీర్ గారి ప్లాన్లు అయితే లేదు, మెట్లు కూడా ఇలా కాదు, స్టెప్ మెట్ల
యాంగిల్ మెట్లు వస్తాయి అట్లా అట్లా రావాలి. కాకపోతే మాకు ఇక్కడ ఇది హైట్ దాకా ఇక్కడ దాకా వస్తుంది, డైనింగ్ ఏరియా ఇక్కడే వస్తుంది కాబట్టి చేయి తీసుకొని ఇట్లా వచ్చినప్పుడు డమ్మని తగిలింది అనుకో రెండోసారి మా ఇంటికి రారు ఎవరు, అందుకని చెప్పి ఇది మొత్తం క్లోజ్ చేసాను. కాకపోతే ఇది డెప్త్ ఎక్కువ ఉంది, ఇది ఇది మీకు ఇక్కడ కొంచెమే కనిపిస్తుంది, ఇంకా లోపల ఉంది అన్నమాట. ఈ మెట్లు మొత్తాన్ని కవర్ చేసి కబోర్డ్ చేయించేసాము. కబోర్డ్స్ చాలా ఉన్నాయి, ఇట్లా డెప్త్ చూడండి, డెప్త్ చాలా ఉంటుంది. ఇట్లా ఉంది ఇంకంతే పార్టీషన్ రాదా అంత చేసుకోవచ్చు. ఇక్కడ షింక్ వస్తుంది, ఇక్కడ షింక్ వస్తుంది, ఇక్కడ షింక్ వచ్చి ఇక్కడ అడ్డం ఎందుకుంది, అదే షింక్దే క్యాబినెట్ ఎత్తాలది. ఆహా ఇక్కడే జరుగుతుంది, లోపలికి జరుగుతుంది. ఇంకేడ జరుగుతుంది కవిత, అది ఆ ప్లేస్ ఇదే కదా సరిపోద్ది. మనం మనుషులు ఎట్ట పోతాం ఇట్టు నాన్న కడుక్కునేది వెళ్ళి ఒరు ఒరు ఆడిపోయి కడుక్కోదా, ఇటు కడుక్కోరు కనిపిదు అది మనకి, వచ్చి చెయ్యి కడుక్కోవడానికి వచ్చినప్పుడే ఇట్లా ఇటు నుంచి కనపడకుండా పెట్టారు. నాకు ఇది బాగా నచ్చింది. సో ఇది అనమాట ఏదైతే ఇచ్చారో మా ఇంజనీర్ గారు సేమ్ అదే డిట్టో చేయి. మధ్యలో పెడతామని అడిగింది కానీ ఇన్ని పెడితే వాటిలో మళ్ళీ ఏమైనా పెట్టాలి, మధ్యలో ఇలా వచ్చినాయి ఎక్కువ పెడతామన్నారు వుడ్ వర్క్ వాళ్ళు. ఇవే ఇక్కడ ఒకటి నాకు కూడా ఇలా వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది, ఏదైనా బొమ్మలు పెట్టుకుని అనుకుంటుంది. అవన్నీ పెడితే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, పెడదాం నేనే వద్దని చెప్పి మీరు చెప్పండి కామెంట్. ఇక్కడ ఏదైతే వచ్చాయో అడ్డంగా ఇవి కొంచెం ఎక్కువ ఆడవటి, మళ్ళీ ఇక్కడ ఇలాంటి చోట్ల కూడా ఇట్లాంటి అడ్డంగా వచ్చే ఎక్కువ వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ ఏదైనా బొమ్మలు ఫ్లవర్ వాజెస్ ఆ తర్వాత ప్లాంట్స్ పెడితే బాగుంటుందని కవిత ఏమంటుందంటే ఎందుకు లే అంత అనేసి నాలుగైదు పెట్టించుకుంది ఎక్కువ వద్దని. చూద్దాం కామెంట్లు మాత్రం నాకు పాజిటివ్ వస్తాయి. ఎప్పుడు నీకే పాజిటివ్ వస్తాయిలే, మాకేం రావు. వచ్చేసి కిచెన్ ఇంకా వర్క్ చాలా ఉంది, ఇంకెందుకు అయిపోయినాక కిచెన్ టూర్ చేస్తాలేండి, అప్పుడు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏం పెట్టించాను అంటే ఇంకా ఏం పెట్టలేదు. ఆ బెడ్రూమ్ చూపించద్దా, ఇది ఇది రచ్చ రంబోలో ఉందిలే, మొత్తం వుడ్డు చెక్క మొత్తం మంచాలస ఇక్కడ చేయిస్తున్నాం. వీళ్ళు మొన్నటిదా క్లీన్ చేశారు, నిన్నంతా అది పైపులు మార్చారులే అందుకు డస్ట్ పడింది. చాలా నీట్గా ఉంచుకుంటున్నారు ఈరోజు, ఇదంతా పడి బాగా చేశారు పాపం. ఇది మా మన బెడ్రూమ్ అనమాట, చూడండి ఫిట్ చేస్తున్నారు. బట్టలు మార్చుకోవడానికి పెట్టిండ్రు, బట్టలు ఏంది సందులో చూసుకొని మార్చుకోవాలా, మనుషులకి సందే లేదా ఏంది, గ్యాప్ లేకుండా పెట్టేసాము అది సరిగా పెట్టలే. ఇంకా ఇది ఎరకపోద్ది, ఇది ఇది కూడా ఏడ పెట్టే, ఇంత పెద్దది ఎడుకో, ఇవన్నీ ఏడ ఎట్ట పడతాయి, పట్టిస్తారులే వాళ్ళు, నువ్వు టెన్షన్ పడబోకు. ఇవన్నీ ఏడే వస్తాయి అండి, రూమ్లోనే బట్టలు మార్చుకునే రూమ్లోనే, బాత్రూంలో ఇంకా చేయలేదా, బాత్రూంలో ఇంకా ఏం పెట్టలేదు, ఇదంతా ఇప్పుడు మొక్క పెట్టారు. లైటింగ్ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని కరెంటు బోర్డులు మార్పిచ్చాము అంటే ఇంటీరియర్ తగ్గట్టు ఎక్కడైతే కావాలో అక్కడ లైటింగ్, అప్పుడు ఫస్ట్ వేరేలాగా పెట్టించాను ఐడియాతో, తర్వాత మళ్ళీ కొన్ని మార్చాము, అందువల్ల ఇవన్నీ తీయాల్సి వచ్చింది. ఓహో ఇక్కడ ఇది రెండు సార్లు మార్పించాం, ఒకసారి ఇటు ఒకసారి అటు, మళ్ళీ అటుకే పోయింది. ఇప్పుడు ఇప్పుడైతే పైకి వెళ్దాము, పైన చూసి కొన్ని టిప్స్ చెప్తా మీకు. మాకోసం వీళ్ళు వర్క్ ఆపారు 10 నిమిషాల నుంచి, గీ అంటూ ఉంటుంది అది, దీనివల్ల మన హోమ్ థియేటర్ లోపలికి డస్ట్ అంతా వెళ్ళిపోతా ఉంది. అది ఇంకా ఇది ఫస్ట్ టిప్పు, హోమ్ థియేటర్ ఇప్పుడు వుడ్ వర్క్ జరిగేటప్పుడే చేయించుకోవాలి, మా ఆదికి చెప్పేటప్పుడు కాదు అయిపోయిన తర్వాత చేయించుకోవాలి. అయిపోయిన తర్వాత అంటే అది కటింగ్ చేస్తారు కదా, అది మళ్ళీ పడిద్ది ఇంట్లో. ఏది ఇప్పుడు ఇక్కడ వుడ్ వర్క్ జరుగుతుంది కదా, అక్కడ కూడా వుడ్ పెడతారు, ప్లైవుడ్లు పెడతారు, అప్పుడు కటింగ్ చేస్తారు కదా, కటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఆ డస్ట్ కూడా మళ్ళీ కిందకు వస్తుంది. ఈ వర్క్ జరిగేటప్పుడు పెట్టుకోవాలి, ఫ్యాబ్రిక్ అనేది అంత అయిపోయాక పెట్టుకోవాలా. అట్ట కుదరదు, ఎందుకంటే హోమ్ థియేటర్ వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు అన్నీ చేసి వెళ్ళిపోతారు. అదే అందుకని వుడ్ వర్క్ అయిపోద్ది, ఇంకా 10 రోజులు కంప్లీట్ అవుతుంది ఫినిషింగ్ లో ఉంది. హోమ్ థియేటర్ ఎర్లీగా చేసుకోకూడదు, నాకు అర్థమైంది ఏంటంటే వీడియోస్ చేస్తా ఐపీఎల్ వాటి గురించి కాబట్టి నాకు హోమ్ థియేటర్ అవసరమని ఫాస్ట్గా చేయించాను. దీనివల్ల ఏంటంటే దీనికి సంబంధించిన డస్ట్ అంతా దాని లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే అది తీసి పెడతాను ఒక్కొక్కసారి. రీజన్ ఏంటంటే కళ్ళు మంటలుగా ఉంటాయి హోమ్ థియేటర్ చేసినప్పుడు ఒక 1 మంత్ అట్లా, ఆ మంటలు పోవడానికి తీసి పెడతాను, ఈ డస్ట్ అంతా లోపల పోతుంది. వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఎక్కడ అంటే మీ ఇంజనీర్తో మాట్లాడతారు కదా, ఎక్కడ ఏం కావాలి, లోపల ర్యాక్స్ ఎంత డెప్త్ కావాలి, ఎంత హైట్ కావాలి, ఇవన్నీ కొంచెం ముందుగా అనుకుంటే బాగుంటుంది. అంటే ప్రీ ప్లానడ్గా ఉండాలి అబ్బాయి, ఇల్లు కట్టాలి దిగిన రోజు అప్పటికప్పుడు డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతిది ఏంటంటే ఇప్పుడు ఇది చేస్తున్నామంటే ఇది ఓ ఇంతసేపు ఆలోచించి ఇంక నీరసం వస్తుంది, మైండ్ పోద్ది, నాకు నిద్ర కూడా పట్టదు. నాకే కాదు ఎవరికైనా ఇల్లు పని చేయించుకునే వాళ్ళకి అంటే కొంచెం ప్రీ ప్లానడ్గా ఉంటే ఆ వర్క్ అనేది నీట్గా మీకు కావాలి. ఏ ర్యాక్ ఎంత డెప్త్, ఎంత వెడల్పు, ఎంత సైజ్ ఉండాలి కూడా
ముందే అనుకుంటే వర్కర్లకి ఇవ్వాలి. ఇప్పుడేమైందంటే నీ షర్ట్ సైజ్ వేరు, కార్పెంటర్ షర్ట్ సైజ్ వేరు, ఆయన షర్ట్ సైజ్ వేరు, ఆయన అంత హైట్ తక్కువ ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన ఎంత వచ్చింది, మన ఎంత వచ్చింది, నీ షర్ట్ పొడవు వచ్చింది, అప్పుడు వాళ్ళు చేసింది క్యాన్సిల్ చేసావు కదా నీ షర్ట్ వల్ల. ఇప్పుడు కొన్ని శారీస్ కూడా డెప్త్ ఉంటాయి కొన్ని ఫోల్డింగ్ వల్ల, అప్పుడు ఎక్కువ కావాల్సి వస్తుంది. మరీ ఎక్కువ పెట్టించుకున్నా బాగుండదు, తక్కువ పెట్టించుకున్నా బాగుండదు. సో కరెక్ట్గా ఎంత అయితే కావాలో అంత పెట్టించుకుంటే బాగుంటుంది. ఎక్కడ హ్యాంగింగ్, ఎక్కడ డ్రావర్స్ ఇవన్నీ ముందే ఫిక్స్ అయ్యి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని చూడండి ఎక్కడ ఏ ప్యాటర్న్ కావాలి అని చెప్పేసి, అప్పుడు ఈజీగా అవుతుంది అన్నమాట. కిచెన్ కూడా, కిచెన్లో ఏ వస్తువులు కొంటాము, ఎంత ఫ్రిడ్జ్, వాటర్ ఫిల్టర్ కొని పెడతాము, ఆ సైజెస్ ముందే చూసుకొని అమెజాన్లో కానీ ఎక్కడైనా బుక్ చేసుకొని లేదంటే కొని పెట్టుకోను, లేకపోతే ఇది కొంటాం అనుకున్నప్పుడు ముందే వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని వచ్చి ఆ మెజర్మెంట్స్ ఇంజనీర్ చెప్పి పెట్టించుకోవాలి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలంటే ఆ ఇంట్లోకి ఏం వస్తువులు కావాలి ఫస్ట్, నా దగ్గర సైజులు పెట్టుకోవాలి. కానీ పెట్టి నువ్వు ఒక సైజు పెట్టి దాంట్లో ఫ్రిడ్జ్ దొరకాలంటే దొరకదు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్స్కి ఇంజనీర్స్కి తెలుసు, మా ఆర్కిటెక్ట్కి తెలుసు కాబట్టి ఆయన పెట్టేశాడు ఏ సైజులు ఎంత ఉంటాయి అనేది క్లియర్గా. ఆర్కిటెక్ట్ కూడా అన్ని డీటెయిల్గా ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు నీ షర్ట్ సైజ్ ఎంత ఉందో ఆయన గట్ట తెలుస్తుంది, తెలియదు మనం. అంటే ఈ డెప్త్ ఇవన్నీ అనేది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇది హాల్ అన్నమాట. నాకు టీవీ యూనిట్ వద్దని చెప్పాను, అందుకే మా ఇంజనీర్ ఇది ఒక పార్టీషన్ డిజైన్ లాగా. మా బెడ్రూమ్ లో కూడా టీవీ లేదు, అలాగే నాగలక్ష్మి వాళ్ళకి ఒక్కటే టీవీ యూనిట్ చేయిస్తున్నా, అంతే. పాప బెడ్రూమ్ లో ల్యాప్టాప్ వచ్చేస్తుంది. సో అదనమాట, మన మనకి ఏం కావాలి అనేది ఫస్ట్ మన ఇంజనీర్ గారితో మాట్లాడాలి. అంటే ఎక్కడ ఏం కావాలి, ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఏదైనా డీటెయిల్గా మనం ఓపెన్గా అన్నీ చెప్పేస్తే ఆయనకి, అప్పుడు మంచి డిజైన్ వస్తుంది మనకి అవుట్పుట్. ఇప్పుడు అది ఎంతైనా కానీ మన వర్క్ ఉంటుంది, మనం చేయించుకునేది అయితే మనకి హార్డ్ వర్క్ ఉంటుంది. అది ఇది వచ్చేసి ఇంకా సీలింగ్ కదా, సీలింగ్ చూసే వస్తున్నారు. ఇది పాలిష్ పట్టాలి. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ తెలుసుగా ఇక్కడ గ్లాస్ వస్తుంది దీని తెత్తు కిందకి. ఈ వాళ్ళకి ఏమి వేయించాలని తెలియట్లేదు, ఎవరినొంటి సలహాలు ఇవ్వండి. ఈ వాళ్ళకి ఏమి వేయించాలో అర్థం కావట్లా, ఏదైనా వాల్ పేపర్ అతికిద్దామా, లేకుంటే ఏదైనా డిజైన్ లాగా ఏదైనా వాల్ ప్రింటింగ్. వాళ్ళ కోసం నేను ఎన్ని రోజులు ఎన్ని చూసి అంటే ఇంకా ఐడియా రాలా, ఇంకా రాలా. కాకపోతే పెయింటింగ్ వేపిద్దామని అనుకున్నా. ఆ పెయింటింగ్ మంచిగా వేస్తారు అని అంటే పెయింటింగ్ వేపిస్తా, లేదంటే వాల్ పేపర్ అంటిస్తా. వాల్ ఆర్ట్స్ వచ్చినాయి కదా, సో అవి అవైనా పెట్టాలి. అవైనా పెట్టడానికి వెడల్పు ఎక్కువ ఉంది, వెడల్పు ఎక్కువ ఉంటే దాని దగ్గర సైజులు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఆర్ట్ వస్తుంది వాల్ ఆర్ట్, అవన్నీ ఆన్లైన్లో ఇప్పుడే నేను కార్ట్లో వేసి పెట్టుకొని ఉన్నాను అనమాట. ఏది బాగుంటుంది తెచ్చి చూసి పెట్టిన తర్వాత బాగుంటుందా లేదా అని చెప్పేసి ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీకు ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తే అప్పుడు బొచ్చెడు ఐడియాలు వస్తాయి, మీకు బొచ్చెడు డౌట్లు వస్తాయి. నాకు పాప బెడ్రూమ్లో ఉండాలనిపిస్తుంది. పాప బెడ్రూమ్ బాగా వచ్చింది. పాప బెడ్రూమ్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నీట్ కొట్టదులే. ఇలా బెడ్లు అన్నీ చేయించేస్తున్నాము. నాగలక్ష్మి వాళ్ళ రూమ్ కూడా చూపిస్తాను విడివిడిగా, మా నాన్నకో బెడ్ మా చెల్లెలకో బెడ్. సో ఇది ఈ డిజైన్ భలే నచ్చింది నాకు. ఇంకా ఫినిషింగ్ అయిన తర్వాత బయలు తీసుకున్నాను. సో ఇది బాల్కనీ వస్తుంది, చిన్న బాల్కనీ, క్యూట్ బాల్కనీ, సూపర్. వీటిని ఎందుకంటే చాలా ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇవి టఫ్ అండ్ గ్లాస్ పెట్టాము, ఇక్కడ రెండు వరుసల్లో ఇవి ఏంటి గ్రిల్స్ పెడతాము, ఎందుకంటే సెక్యూరిటీ ఫుల్ ప్రాపర్గా, ప్లస్ సీసీ కెమెరాలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతాం. పాప బెడ్రూమ్ కదా, కొంచెం సేఫ్గా ఉంచుతాం. ఆ సైడ్ కబోర్డ్స్ చాలా బాగా వస్తాయి, భలే ఇచ్చారు ఆయన మనోజ్ గారు. ఆ సైడ్ కబోర్డ్స్ చాలా ఇప్పుడు అర్థం కాదులే కదా, ఇదంతా ఫిట్ చేస్తే అర్థం అవుతుంది. ఇక్కడ బుక్స్ పెట్టుకున్నాటికి అంతేనా, టాయ్స్ బుక్స్ పెట్టుకున్నాటికి, ఇక్కడ ల్యాప్టాప్ కి పెట్టుకోవడానికి టేబుల్ వస్తుంది. ఇది పాప డ్రెస్సింగ్ రూమ్, ఇది వెరైటీగా వచ్చింది. పాప డ్రెస్సింగ్ రూమ్ మా డ్రెస్సింగ్ రూమ్ లా కాదు, స్పేస్ ఇక్కడ స్పేస్ తగ్గి ఇక్కడ స్పేస్ పెరిగింది అందుకని. మనది ఎల్ షేప్, పాపది స్క్వేర్ బాక్స్ లాగా. దా నాగలక్ష్మి రూమ్లో వుడ్ వర్క్ చూపిద్దాం. నాగలక్ష్మి రూమ్లో నాకు బాగా నచ్చింది నాగలక్ష్మి బెడ్ మా నాన్న బెడ్ చిన్న భిన్న బెడ్లు క్యూట్ ఉంటుంది. వీళ్ళది కూడా బాగా వస్తుంది, వీళ్ళు ఫుల్ హైలైట్ వస్తుంది. ఈ బెడ్లు చూడండి మధ్యలో వేరేది వస్తాయిలే, అటో బెడ్ ఇటో బెడ్ క్యూట్గా ఉంటాయి. డిజైన్ డిజైన్గా వస్తాయి బెడ్లు కూడా. ఈ కబోర్డ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఏలాంటి తక్కువ జరిగింది వర్క్, ఇప్పుడు ఇంకా జరగాల్సి ఉంటుందిగా. పైన ఫాల్ సీలింగ్ చాలా సింపుల్ గా వస్తుంది రూమ్ ఇంతే. ఇంకా వస్తుంది లైన్స్ వస్తాయి, లైట్స్ వస్తాయి లేదా లైన్స్, ఇది మ్యాచింగ్ కలర్ లైన్స్ వస్తాయి. వస్తాయా మన రూమ్ లో కూడా? వస్తాయా మన రూమ్? మన రూమ్ లో వుడ్ పెట్టించలా. నాకు అన్నింటిలో కల్లా బాగా నచ్చేది నాగలక్ష్మి వాళ్ళ రూము, మా పాప వాళ్ళ బెడ్రూమ్, ఈ రెండు హైలైట్ గా వస్తాయి. హోమ్ థియేటర్ అయితే కంప్లీట్ అయింది, దాన్ని ఒక రోజు చూపిస్తాంలే, డస్ట్ పడతా ఉంది.
ఇంకోటి ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ వచ్చినాక కరెంట్ లైన్స్ మారిపోతాయి, డిజైన్ రాకముందు కరెంట్ లైన్స్ మారిపోతాయి. ఫస్ట్ మేమనుకున్నామంటే మేమే చేయించుకుందాం అనుకున్నాం, డిజైను నా ఓన్గా చేయించుకుందాం అని అనుకున్నా. కానీ తర్వాత అంత ఓపిక లేదు, ఓపిక నశించిపోయి మా ఇంజనీర్ గారిని అడిగితే డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ పవర్ కరెంట్ స్విచ్ బోర్డులు ఈ బెడ్ ఇవంతా డిజైన్ ఆర్కిటెక్ట్. ఓకే సారీ, ఆర్కిటెక్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆర్కిటెక్ట్ అంటే అన్నీ వస్తాయి వాళ్ళకి, ల్యాండ్స్కేపింగ్ ఇవ్వగలరు, అన్ని చేయగలరు, అట్లా అన్ని చేయగలుగుతారు. ఇప్పుడు మా ఇల్లు ప్లాన్ గీసింది ఆయనే, ఇంటీరియర్ డిజైన్ ఇచ్చింది ఆయనే, ల్యాండ్స్కేపింగ్ ఆయనే, అన్ని ఆయనే అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా కరెంట్ స్విచ్ బోర్డులు మార్చాయని, అలాంటివి కూడా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకో. ఇప్పుడు ఇల్లు స్ట్రక్చర్ వస్తుందా, స్ట్రక్చర్ లోపల ఏమేమి ఐటమ్స్ పెట్టాలి, ఏ ఇంటీరియర్ డిజైన్ కావాలి, ఎక్కడ ఏ ప్లాంట్ పెట్టాలి, ఇట్లాంటివన్నీ ఏ పాట్ పెట్టాలి, ఇలాంటివన్నీ ముందుగా అనుకొని ఒక డ్రీమ్ హౌస్ని కళ్ళలో ఇట్లా తిప్పుకోండి. అట్లా తిప్పుకున్న తర్వాత ఆ డిజైన్ బయటకు స్విచ్ బోర్డు కూడా అర్థమైపోవాలి. స్విచ్ బోర్డు ఇక్కడ, స్విచ్ బోర్డు ఏడ, సోఫా ఉంటుంది, ఇట్లా కూర్చొని వేసుకోవాలి, పడుకొని ఇట్లా మంచం మీద చేసుకోవాలి. పడుకున్నప్పుడు ఇక్కడ ఈ హైట్లో మంచం ఏ హైట్లో ఉంటుంది, పడుకున్నప్పుడు స్విచ్ బోర్డు మనకు అందాలి, ఇట్లా అందాలి. ఆ తర్వాత అంటే అన్ని ప్రతి ఒక్కటి అనమాట, ఐరన్ బాక్స్ పెట్టుకుని ఐరన్ చేసుకునేటప్పుడు కూడా ఎలా ఉండాలి. నేను ఏంటంటే మనం లేజీగా తయారైనా అప్పటి రోజుల్లో లేచి ఇంత పైన ఉంటే స్విచ్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు అంత కాదు. మనకి వెంటనే చేతికి ఈజీగా ఉండాలి, పని తొందరగా అవ్వాలి, ప్లస్ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, ఎక్కడ పెడితే అక్కడ ఛార్జర్లు. ఎందుకంటే ఇప్పుడు బాల్కనీ ఉంటుంది, బాల్కనీలో మనం కూర్చొని బయట ఏదైనా మాట్లాడుకుంటాం, కింద కూర్చుంటాము, అక్కడ కూడా ఛార్జింగ్ పాయింట్లు పెట్టుకోవడం, ఇలా సాధ్యమైనంత వరకు ఛార్జింగ్ పాయింట్లు ఎక్కువ ఉండేటట్టు, స్విచ్ బోర్డులు పెట్టిన సైజు కూడా మనకు అందేటట్టు, పిల్లకాయలకు అందకుండేటట్టు అన్నీ చూసుకొని హైట్లో పెట్టుకోవాలి. అది మన ఆర్కిటెక్ట్తో ముందే చెబితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. వాళ్ళే ఏం చేస్తారు, మన ఇంట్లో ఎక్కడ ఏమి ఉండాలనేది వాళ్ళకి తెలియదు కదా పాపం, వాళ్ళకి మనం సలహా ఇవ్వాలి, మాకు ఇక్కడ ఒకటి ఉండాలా అక్కడ ఒకటి ఉండాలని వాళ్ళు పెట్టిస్తారు. ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు, అదే మెయిన్. మన లేకపోతే ఏమవుతుందంటే ముందు ఎలక్ట్రీషియన్స్తో మాట్లాడి వాళ్ళని స్విచ్ బోర్డులు పెట్టుకున్నాను అనుకో, పెట్టిన తర్వాత మనకి ఇచ్చే ఆర్కిటెక్ట్ ఆయన డిజైన్ ప్రకారం ఏమొద్ది, స్విచ్ బోర్డు ఇక్కడ రాదు, ఇంకో చోట ఎక్కడ వస్తుంది అనమాట. అదంతా పగల కొట్టాలి. ఆల్మోస్ట్ ఇల్లు కట్టే వాళ్ళందరికి నాకు తెలిసి స్విచ్ బోర్డు పగల కొట్టి పెట్టాల్సిందే. మనం పెట్టమా, ఇప్పుడు పెడితే మేము ఆ బెడ్రూమ్ పెట్టాం, ఈ బెడ్రూమ్ పెట్టాం, కింద బెడ్రూమ్ పెట్టాం, ఇంకెక్కడా మార్చలా. అన్ని నాకు తెలుసు కదా, సోఫా ఇట్లే రావాలి అనుకున్నాను, అందేటట్టు పెట్టించుకున్నాను. బెడ్లు ఒకటే ఏమైందంటే బెడ్లు కూడా కరెక్ట్గానే పెట్టించా, అది కొంచెం లేదే కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆవేశపడ్డాం త్వరగా ఇంట్లో కంప్లీట్ అవ్వాలని, ఇప్పుడు ఏమి అయ్యేది కదా. ఇప్పుడు మేము ఆగస్ట్ అనుకుంటాం వదిలేసినాం, ఇంక ఎలాగో టైం ఉందిలేని. అంటే బెడ్ నేనేమనుకున్నా సెంటర్ పార్ట్ చేసుకున్నా, ఎటు వుడ్ వర్క్ వస్తుందో ఐడియా లేదు, వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ మనకు ఉండదు కదా, మన జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ అయినాం కదా. ఇక్కడ ఏది మార్చు చూపి, ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఇక్కడ వచ్చింది, ఇక్కడ పెట్టించా నేనే స్విచ్ బోర్డు, ఇక్కడ పెడితే అట్ట ఇక్కడ పడుకొని ఏడంది, కష్టం కదా, ఇది తగలుతుంది కదా మనిషికి, అందుకని చెప్పి ఏడు పెట్టించుకున్నా. ఇప్పుడు దాని లోపలికి ఎడ పెడతా, ఇక్కడ వస్తుంది స్విచ్ బోర్డు, బాక్స్ కొట్టి ఏడు పెట్టిస్తా. ఇప్పుడు అటు కూడా అంతే, అక్కడ పెట్టించా ఆ రోజు. సో ఇక్కడ పెట్టున్నది, ఇక్కడ పెట్టున్నది, అది ఇక్కడికి రావాలా, కానీ నాకు ఇది కావాలా, ఈ కబోర్డ్ కావాలా, ఈ కబోర్డ్ కావాలంటే స్విచ్ బోర్డు రాదు, అందుకని చెప్పేసి స్విచ్ బోర్డు కబోర్డ్లు కన్సీల్డ్ అయ్యేలాగా ఇక్కడ వస్తుంది స్విచ్ బోర్డు. ఇప్పుడు ఆ రోజు ఏం చేశాను నేను, ఇక్కడ ఏమనుకున్నా అంటే డబుల్ బెడ్ కింద ఒక బెడ్ రావాలి, పైన ఒక బెడ్ వచ్చి అట్లా అనుకున్నా ఫస్ట్ టీమ్ అట్లా అనుకొని పవర్ స్విచ్ బోర్డు ఇటొకటి 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 మూడు బెడ్ ఇచ్చే ఆప్షనల్గా ఉంటాయి లేదని చెప్పేసి. కానీ డిజైన్ ఇచ్చిన తర్వాత ఇది నాకు చాలా బాగా నచ్చింది. బెడ్ ఇక్కడ సరే కిడ్స్ లాగా కాదులే, గెస్ట్ బెడ్రూమ్ లాగా రెండిటి కలిసి వచ్చేలా కావాలని చెప్పేసి చెప్తా. అప్పుడు ఇక్కడ ఈ ఈ డిజైన్ వచ్చింది, ఈ డిజైన్ వచ్చేసరికి అక్కడ స్విచ్ బోర్డు క్యాన్సిల్ అయిందా, ఇక్కడ స్విచ్ బోర్డు ఏమైంది, టేబుల్ కిందకు వస్తుంది స్విచ్ బోర్డు నేను పెట్టించింది, అట్ట పెడితే బాగోదు ఎందుకంటే చేతులు తగలతాయి. కింద లేదు అది కన్సీల్ చేపించేసిన, పెట్టించి మూపించా మూపించా దాన్ని ఇటు జరిపించా, ఇక్కడ బోర్డు వస్తుంది, ఇక్కడ ఇక్కడ పవర్ ప్లగ్ పెట్టుకొని ఇక్కడ ల్యాప్టాప్ సిస్టమ్తో వాడుకోవచ్చు. అంటే నేను పెట్టించింది ఏమైందంటే చేతులు తగిలినా కాలు తగిలినా షాక్ కొట్టే అవకాశం ఉంది, అందుకని చాలా మార్చాల్సి వస్తుంది. అయితే మార్చాలా, సో మనము చాలా తక్కువ మనకే మార్చింది, ఇంకా ఇమాజినేషన్ లోకి వెళ్ళి చేసినప్పుడు వర్కౌట్ కావుకోండి, ఆ సైజులు కార్ట్ సైజ్ ఇన్ని చూసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ మనం ఏదో అనుకుంటామా, ఇమాజినేషన్ కొంచెం దూరమైనవి. నిజంగానే అప్పుడు ఏమనుకున్నా అంటే చెయ్యొచ్చులే, ఏముంది
ఆన్లైన్లో చూసి అంతా సర్చ్ చేసుకొని చేసుకోవచ్చు అనుకున్నా. కానీ నిన్న రెడీ అది కూడా మంచి మంచి వాళ్ళు ఉండాలి అప్పుడు, లేకపోతే మనము అది మార్చి ఇది మార్చి అంటే వాళ్ళు ఇసుకుంటా ఉంటారు. మనకు మంచి వాళ్ళు ఉండబట్టి ఏమవుతుందంటే మనం చెప్పినట్టు చేస్తూ ఉంటారు, లేకపోతే ఏమవుతుందంటే దానికి అంత వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు ఎన్నిసార్లు మారదామని. ఏదైనా మా ఇంట్లో కొత్త వర్క్ ఇది ఇక్కడ బోర్డు ఇది కబోర్డు స్టార్ట్ చేస్తాను అంటే నన్ను పిలుస్తారు, మేడం ఇట్లా చేయమంటారా మీకు ఓకేనా అంటే క్లారిటీ అంటే ఒకసారి రెండు సార్లు దెబ్బ తిని ఉన్నారు ఎందుకంటే ఈ షర్ట్ సైజ్ వల్ల చిన్నది చేసి కానీ మెటీరియల్ వేస్ట్ అవుతుంది కదా. కానీ వేరే చోట వాడతారు స్టిల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పిలిచి ఇది ఇంతే కదా ఇంతే కదా ఫైనల్ చెక్ చేసుకుని స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఐలాండ్ స్టార్ట్ చేయాలి వాళ్ళు అందుకే పిలిచారు. రావడానికి కారణం పద చెబుదు పద కిచెన్ లో ఐలాండ్ హైట్ ఏ చెప్పాలి ఇప్పుడు. ఆల్రెడీ పంపించాం మెజర్మెంట్స్, కాకపోతే మళ్ళీ ఒకవేళ చేసేసిన తర్వాత బాయ్ వుడ్ వర్క్ బాయ్ ఆవో ఇద్దరు క్యా హై డౌట్ ఐలాండ్ ఐలాండ్ గా డౌట్ ఐలాండ్ ఈ సైజులు చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయినట్టు ఇంక ఈ వీడియో. సో ఇంకా ఎండ్ చేద్దామా ఐలాండ్ ఏముంది ఇంకా నువ్వు చెప్తావు ఐలాండ్ గురించి. అంటే నేను ఫేస్ చేసింది అంటే పెట్టిన తర్వాత ఇది కాదురా ఇంకొకటి అట్లా అనిపించినాయి, చాలా అనిపించినాయి నాకు. అంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇది గ్రానైట్ ఉంది, గ్రానైట్ గుమ్మం ఉంది, గ్రానైట్ గుమ్మం పెట్టించా ఓ కాదు అప్పుడు అప్పుడు ప్లాన్ వేరుగుంది ఇప్పుడు ప్లాన్ మారిపోయింది నాకు. అంటే కొన్ని చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ప్లాన్లు మారిపోతా ఉంటాయి. నేను కొన్ని వందల వీడియోలు కొన్ని వందల వెబ్సైట్లు చూసి అరే ఇది ఎందుకు పెట్టించాను అరది అనుకుంటాను. ఇది ఓకే అంటే పాప రూమ్ కి గ్రానైట్ పెట్టించా అది తప్పు కదా. ఆ రోజు ఎందుకు పెట్టించాను నాకు అర్థం కాలే, అసలు గుమ్మం పెట్టిలేదని గ్రానైట్ వేసేయమని చెప్పా. మార్చచ్చు బానే ఉంది దానికి కూడా, అంటే లిఫ్ట్కి ఎదురుగా వస్తుంది కదా బాగానే వచ్చింది. కాకపోతే ఆ రోజు ఎందుకు పెట్టానా అని డౌట్ నాకు. అట్ట అందరికి వస్తాయి ఇల్లు కట్టినాక ఐలాండ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ వస్తుంది ఐలాండ్ అంటే ఏంది దాని చుట్టూ కొంచెం తినడానికే. మరి డైనింగ్ టేబుల్ ఎందుకు చుట్టూ తినడానికి కాదు బ్రేక్ఫాస్ట్ లాగా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా కూర్చొని దోశలు వేసుకుంటాను. నేను వెజిటేబుల్స్ అవి కట్ చేసుకొని ఏనా కట్ చేసుకుంటామా నువ్వు తినడానికి కూడా ఆడ సెట్ అవుతుంది కదా మనకి. మళ్ళీ డైనింగ్ టేబుల్ ఉంది పెట్టుకుంటారు అందరూ. ఇప్పుడు గెస్ట్లు వస్తే ఏడ పెడతావా వంట గదిలో? మోస్ట్లీ గెస్ట్ కోసం డైనింగ్ టేబుల్ ఇది మనకి అది గెస్ట్లకి. సో ఇంతవరకు వుడ్ వర్క్ ఇంతవరకు ఇలా జరుగుతూ ఉంది, ఇది కంప్లీట్ వీడియో. నాకు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు 100 గుర్తొస్తాయి, అన్ని గుర్తొచ్చి ఒక్కసారి నాకు మైండ్లో నుంచి పోతాయి. వీడియో స్టార్ట్ చేసినాక ఏం గుర్తురావు నాకు, కానీ చాలా చెప్పాలనుకుంటా ఎందుకంటే నా ఆవేదన అది. అంటే నేను ఇట్లా దీనికి ఫేస్ చేసి అవి మీరు చేయకూడదు మీరు నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్, కాకపోతే నాకు చెప్పడం రావడం లేదో అది అంతే ప్రాబ్లం. కానీ చాలా చెప్పాలి, చాలా షేర్ చేయాలి. ఇంటి గురించి ఒక వీడియో డీటెయిల్గా చేస్తాను ఏం చేయాలి ఏంది అనేది. గుర్తొచ్చినప్పుడు వీడియో చేస్తూ ఉంటాం ఇంకా చాలా వస్తే వీడియోలు. ప్రస్తుతానికి గుర్తున్నాయి వరకు వుడ్ వరకు చూపించాం. ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా నేను ఇదే చెప్తా, ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. 2 ఇయర్స్ ముందు ఇంకా ఇప్పుడు డబ్బులు పోగు చేసుకుంటా ఉంటాం కదా, ఇంకా 2 ఇయర్స్ తర్వాత కట్టుకుందామన్నప్పుడు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి మీ కిచెన్ లేదు. అంటే నాకు ఒక్కోసారి ఈ ఇల్లు కూడా ఇట్లా కాదు ఇంకొకలాగా చేసి ఉండాల్సిందే అనిపిస్తుంది. బాగుండు మాది డెప్త్ ఎక్కువ లోత్ ఎక్కువ వెడల్పు తక్కువ దానికి ఫీల్ అవుతా ఉంటా. అన్నీ రావాలంటే రావు కదా, కాంప్రమైజ్ అవ్వాలి ఖచ్చితంగా. మీరు కూడా నాలా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలంటే 2 ఇయర్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. బిల్డింగ్ ప్లాన్ ఎక్కడ ఏ ప్లాంట్ పెట్టాలి, డ్రీమ్ హౌస్ కళ్ళల్లో కనిపిస్తూ ఉండాలి, ఆ కళ్ళతోనే మీరు చెప్పగలగాల పని వాళ్ళకి, అది నేను చెప్పేది. సో ఇది వీడియో అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మా ఫ్యామిలీ తరఫు నుంచి, మీ అందరికీ మా కుటుంబ మన సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి రిలేటెడ్ ఫుల్ డెప్త్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడద్దు కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. ఏదైనా సలహాలు ఉంటే చెట్ల గురించి కానీ కబోర్డ్స్ గురించి కానీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కొంతమంది వాళ్ళు నాకు షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చెప్పాక పూజ చేసేటప్పుడు 14,000 మంది ఊరికి నడుస్తూ వచ్చారు. సో ఫాలో అవ్వండి కవిత ఇన్స్టాగ్రామ్ ఛానల్, కామెంట్స్ లో డిస్క్రిప్షన్ ఇస్తా, ఫాలో అయ్యి కవిత కూడా.